చేసి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు షేర్ అవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము నేను చాపర్ తీసుకున్నానండి దీని పైన ఏమేం కట్ చేయొచ్చు అంటే మిక్స్ వెజిటబుల్స్ ని కట్ చేయొచ్చు అంట డ్రై ఫ్రూట్స్ ని చిల్లీస్ ని ఆనియన్స్ గార్లిక్ జింజర్ मन वेसी कटे कटे तरह चला क्लीन ब्लेड सेपरेट मनमे कटी तरह वेसी इला मूत क्लोज इधर थ्रेड चूस थ्रेड पट्टी इला लागी वदिलते अभी कटी तरवा हैंड मिक्सर तीसुकुन्नानु ఇదిగోండి చాలా చిన్నగా ఉంది బాగుంది చూడడానికి కూడా ఇదేమో స్పీడ్ కంట్రోల్ చేయడం దాంట్లో ఇవి ఇవి ఉన్నాయండి ఇవేమో బీటర్ ఇవి బీట్ చేయడానికి ఇవేమో విస్కర్ ఇంకొక ఐటమ్ తీసుకున్నాను డ్రెస్ తీసుకున్నానండి ఇప్పటివరకు నేను ఆన్లైన్ లో డ్రెస్ తీసుకోలేదు ఒకసారి ట్రై చేద్దామని ఎలా ఉంటుందో తీసుకున్నాను ఇది కుర్తా ప్లాజో అండి చూపిస్తాను మీకు డ్రెస్ ని చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇదంతా ప్రింట్ అండి ఇక్కడ ప్రింట్ వచ్చింది చేతులకు కూడా కొంచెం ప్రింట్ వచ్చింది ఇక్కడ మిడిల్ లో డ్రెస్ ని టైట్ చేసుకోవడానికి ఒక థ్రెడ్ కూడా ఇచ్చారండి చూసారు కదా ఇక్కడ నడుం దగ్గర ఒకవేళ లూస్ గా ఉంటే టైట్ చేసుకోవడానికి థ్రెడ్ ఇచ్చారు ఇదిగోండి ప్లాజో డిజైన్ కూడా వచ్చింది ప్యాంట్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్ కూడా ఇచ్చారు ఇదిగోండి ప్లాజో మోడల్ ఇది ప్యాంట్ చూసారా చాలా కింద చాలా వెడల్పుగా వచ్చింది డ్రెస్ ప్రింట్ వచ్చింది కాబట్టి వాషింగ్ మెషిన్ లో వేయకూడదండి చాలా సున్నితంగా చేతితో వాష్ చేయాలి డ్రెస్ ని డ్రెస్ అయితే చాలా బాగుంది కదా నేను కొన్న ప్రొడక్ట్స్ వి లింక్స్ డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి తర్వాత మరమనాల్ మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముడి మసాలాని ప్రిపేర్ చేస్తున్నానండి దాని కోసం మరమనాల్ని తీసుకుంటున్నాను మనం ఎంత క్వాంటిటీలో తీసుకోవాలనుకుంటామో అన్ని మరమనాల్ని తీసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకోవాలి మరమనాల్ని మా ఇంట్లో అయితే చాలా బాగా తింటారు ఈ మూడి మసాలాని ఇప్పుడు మరమరాలు వేసుకున్నాం కదా దాంట్లో సన్నగా కట్ చేసిన టమాటా ఉల్లిపాయ
చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చి మిరపకాయలు పచ్చి మిరపకాయలు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు వీటిని వేయాలి మరమరలా వేసుకోవాలి వీటిని తర్వాత ఫ్రై చేసిన కొద్దిగా జీడిపప్పును కూడా వేస్తున్నాను జీడిపప్పు కూడా ఆప్షనల్ అండి ఫ్రై చేసిన వేరుశనగ పప్పుని వేస్తున్నాను ఈ వేరుశనగ పప్పుని ఆయిల్ లో ఫ్రై చేశాను జీడిపప్పును కూడా ఆయిల్ లోనే ఫ్రై చేశాను తర్వాత బజ్జీల్ని ఇలా నలిపి లేకపోతే సన్నగా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు इंका एक्स्ट्रा टेस्ट कोसम बज्जी अयिना पकोड़ी अयिना वेसी मिक्स चेसुकोवच्चु इला चिन्न चिन्न मुक्कलुगा कट चेसी वेसुकुंटे चाला टेस्ट गा उंटुंदी मूडी मसाला मरमराल मसाला इदि एक्कुव बीचुल्लो दोरुकुतुंटदी ई मसाला चाला मंदिकी तेलुसंडी कानी तेलियनि वाळ्ळु कूडा उंटारु कदा वाळ्ळ कोसमनि नेनु प्रिपेर चेस्तुन्नानु పిల్లలు ఎప్పుడైనా ఈవినింగ్ టైం లో స్నాక్స్ అడిగినప్పుడు ఇలా సింపుల్ గా ఈ మసాలాని చేసిస్తే చాలా బాగా తింటారు నేను కొంచెం బజ్జీ కొంచెం పకోడీని కూడా వేసాను వేసి టేస్ట్ కి సరిపోయినంత salt నేను పచ్చి మిరపకాయలు వేసాను కదా అందుకని కారాన్ని చాలా తక్కువ వేస్తున్నాను అసలు వేసుకోకపోయినా పర్వాలేదు కానీ నేను వేస్తున్నాను కొంచెం టేస్ట్ కోసమని వేస్తున్నాను తర్వాత చాట్ మసాలాని వేస్తున్నాను మనం ఎప్పుడైనా ఏదైనా ప్యాకెట్స్ ని ఓపెన్ చేసినప్పుడు వాటిని క్లోజ్ చేయడానికి ఇలాంటి క్లిప్స్ ని వాడితే మనము ఏ ప్యాకెట్ ఓపెన్ చేసామో ఆ ప్యాకెట్ లోకి గాలి పోకుండా ఎక్కువ రోజులు నిలవ ఉండడానికి ఇవి హెల్ప్ చేస్తాయి చూసారు కదా ఈ క్లిప్స్ ప్యాకెట్లు ప్యాక్ చేయడానికి గాలి పోకుండా చాలా బాగా పనికొస్తాయి ఇవి వీటిని పేపర్ క్లిప్స్ అంటారు బయట ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా తీసుకోండి చాలా బాగా పనికొస్తాయి ఇంట్లో కొద్దిగా చాట్ మసాలాని వేస్తున్నాను ఇది ఎవరి టేస్ట్ ని బట్టి వాళ్ళు చేసుకోవాలి కారం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవాలి ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవాలి తర్వాత నిమ్మకాయ ఎక్కువ పుల్లగా కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ పులుపు యాడ్ చేసుకోండి తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ పులుపుని యాడ్ చేసి చేసుకోవాలి నిమ్మకాయ వేయడం వల్ల ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా ఇలా యాడ్ చేసిన తర్వాత చేతితో బాగా కలపాలి చేతితో కలిపితేనే మంచి టేస్ట్ వస్తుంది ఈ మసాలాకి ఇప్పుడు మనం టమాటా బజ్జీ వేసాం కదా ఆ టేస్ట్ అంతా ఈ మరమరాలకి పట్టి టేస్ట్ ఇంకా పెరుగుతుంది బాగా గట్టిగా కలుపుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చాలా సింపుల్ గా ఇంట్లో తయారు చేయొచ్చు దీన్ని ఎంత టైం పట్టింది 5 మినిట్స్ పట్టింది గట్టిగా చేయడానికి ఇదిగోండి బాగా మిక్స్ చేసేసాను మరమరాలు ఫస్ట్ వేసినప్పుడు కొంచెం గట్టిగా ఉంటాయి
ఇలా మిక్స్ చేయడం వల్ల కొంచెం మెత్తగా అవుతాయి ఇలా మెత్తగా అయ్యేవరకు బాగా కలపాలి చేత్తో మెత్తగా అవడం వల్ల టేస్ట్ బాగుంటుంది దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాము टेस्ट चाला बहुत खच्चितंगा ट्राई चेयंडी।